What is up, amigos? ఇవాల్టి వీడియోలో నేను ఏం చేశానంటే నా బడ్జెట్ సెన్సిటివ్ అమిగోస్ అందరి కోసం కొన్ని స్టైల్ టిప్స్ ఇచ్చాను. అమిగోస్, మీరు ఎలాంటి బడ్జెట్లో ఉన్నా మీకు కరెక్ట్ అయిన నాలెడ్జ్ ఉండి మీరు కరెక్ట్ అయిన బట్టలు వేసుకుంటే బాగా స్టైలిష్గా కనబడతారు, బాగా ఫ్యాషనబుల్గా కనబడతారు. సో స్పెసిఫిక్గా ఒక 7 టిప్స్ ని వీడియోలో మీకు ఇస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ వీ విల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్జూడ్. ఏజ్జూడ్ ఛానల్ మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెనెవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. వీ విల్ గెట్ రైట్ ఇన్. టిప్ నంబర్ 7 అమిగోస్, మీరు 4 కలర్స్ మీద దృష్టి పెట్టాలి. బ్లాక్, వైట్, గ్రే, ఆలివ్ గ్రీన్, ఈ 4 కలర్స్ టాప్స్ అనేవి మనం డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్ కానీ షర్ట్ కానీ కరెక్ట్గా మనం వేయగలిగితే ఇది ఏ ప్యాంట్ మీదకైనా బాగుంటుంది, ఏ కలర్ ప్యాంట్ మీదకైనా బాగుంటుంది, ఏ టెక్స్చర్ ఉండే ప్యాంట్ మీదకైనా బాగుంటుంది. సో ఈ 4 టీషర్ట్స్ని మీరు మీ వార్డ్రోబ్లో పెట్టుకుంటే యూ కెన్ బి యువర్ అవుట్ యువర్ వార్డ్రోబ్ కెన్ బి ఫుల్ అండ్ ఎక్కువ బడ్జెట్ కూడా అవుతుంది. మీరు కరెక్ట్గా తీసుకుంటే ఒక్కొక్క టీషర్ట్ 399 to 499 మధ్యలో ఉంటుంది. సో గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ టేక్ ఇట్. దిస్ ఇస్ మై స్టైల్ టిప్ నంబర్ 7. టిప్ నంబర్ 6 అమిగోస్, తొందరగా పాడైపోయే బాగా చీప్ క్లోదింగ్ కన్నా కొద్దిగా ఎక్కువ కాలం వచ్చే ఇంకా బెటర్ క్లోదింగ్ ఉంచో ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకోవడం ఇస్ ఆల్వేస్ బెటర్. మీరు ఒక 150 పెట్టి ఒక టీషర్ట్ తీసుకొని అదొక 3 వాషెస్లో ఎగిరిపోయిందంటే, దానికన్నా జాకీలో మీరు ఒక 400 రూపీస్ పెట్టి ఒక టీషర్ట్ తీసుకొని ఒక సెమిస్టర్ మొత్తం లాగేయడం బెటర్. ఆల్వేస్ మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. పర్ వేర్ కాస్ట్ కూడా బాగా తగ్గిపోద్ది. దానివల్ల పర్ వేర్ కాస్ట్ అంటే ఏంటంటే, మీరు ఒక ఐటెం కొన్న తర్వాత ద నంబర్ ఆఫ్ టైమ్స్ యూ వేర్ ఆ ప్రైస్ నుంచి డివైడ్ చేస్తే ఒక్కొక్కసారి మీరు వేసినప్పుడు దాని ప్రైస్ ఎంత వస్తుంది. 150 రూపీస్ కొని మీరు 2-3 టైమ్స్ చేస్తే 75 రూపీస్ పడుతుంది పర్ వేర్ కాస్ట్. అదే 400 రూపీస్ కొని ఒక 100 టైమ్స్ చేస్తే 4 రూపీసే పడుతుంది. సో చాలా డిఫరెన్స్ ఉంది. మీరు చూసినట్టే పర్ వేర్ కాస్ట్ని తగ్గించండి, బెటర్ క్లోదింగ్ తీసుకోండి. దట్ ఈస్ మై స్టైల్ టిప్ నంబర్ 6. టిప్ నంబర్ 5 అమిగోస్, డార్క్ సీజన్లో చెప్పినట్టు చెప్తాను, 3 టైమ్ లెన్స్ గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్, జూలై అండ్ దెన్ నవంబర్, డిసెంబర్. ఈ టైమ్స్లో సేల్ పీక్స్లో ఉంటుంది అమిగోస్. మీరు ఎప్పుడైనా షాపింగ్ చేద్దామనుకుంటే ఈ టైమ్స్లో తీసుకోండి. జారాలో ఫిబ్రవరి, జూన్, మింత్రాలో నవంబర్, డిసెంబర్లో ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క టైంలో ఎక్కువ ఉంటుంది సేల్ సీజన్ అనేది. సో ఆ టైం లైన్ బట్టి మీకు ఉండే బడ్జెట్ని బట్టి మీరు కరెక్ట్ అయిన బట్టలు తీసుకుంటే యువర్ స్టైల్ విల్ బి ఆన్ పాయింట్ అమిగోస్. దట్ ఈస్ ద స్టైల్ టిప్ నంబర్ 5. టిప్ నంబర్ 4 అమిగోస్, మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అయ్యుండి మీకు అంత ఎక్కువ బడ్జెట్ లేకపోతే కొన్ని వస్తువుల మీద మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఎ జీన్ ప్యాంట్ యూ కెన్ బై ఎ బ్యాక్ ప్యాక్, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఎ గుడ్ కాస్ట్లీ షూస్ యూ కెన్ బై ఎ వాలెట్. సో ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ పెద్ద ఇంపాక్ట్ చేస్తాయి మీకోస్. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాగ్, మీ వాలెట్, మీ బ్రేస్లెట్స్, ఇవన్నీ కూడా మీ అవుట్ఫిట్ కింద కౌంట్ అవుతాయి, బట్ అదంత కాస్ట్ ఉండదు. సో వీటి మీద ఇన్వెస్ట్ చేయండి. మంచి కలర్స్ మీద, మంచి వర్స్టైల్ కలర్స్ మీద, బాగా కనబడే ఐటమ్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఆన్ పార్ ఉంటారు, ఆన్ పాయింట్ ఉంటారు మీ స్టైల్ విషయంలో. బ్యాగ్స్, వాలెట్స్, బ్రేస్లెట్స్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. వీటి మీద ఇన్వెస్ట్ చేయండి మీకు బడ్జెట్ తక్కువ ఉంటే, జీన్ ప్యాంట్స్, కాస్ట్లీ షూస్ కన్నా. టిప్ నంబర్ 3 అమిగోస్, ఫేక్ లైఫ్ స్టైల్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు. అర్థం కాలేదా? 2 ఎగ్జాంపుల్స్ ఇస్తా అమిగోస్. మీరు ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నారు, ఒక పెద్ద కాన్సర్ట్ అవుతుంది, ఒక ఎవరో ఇంటర్నేషనల్ పాప్ సింగర్ వచ్చాడు అండ్ దెన్ యూ విల్ హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. ప్రాబ్లీ మీ మంత్లీ ఎక్స్పెన్స్ అంతా పెట్టాలంటుంది దాని మీద, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీరు బాగా సింక్ అవ్వాలని చెప్పి మీరు ఆ అమౌంట్ పెడతారు. ఎందుకు? అది ఫేక్ ప్రెస్టేజ్. అది మీకు డబ్బులు లేకపోతే ఆ కాన్సర్ట్కి లేవని చెప్పండి, కానీ అనవసరంగా మీ మంత్లీ సేవింగ్స్ అంతా దాని మీద పెట్టేయకండి. ఆప్షన్ నెంబర్ 2, మీ కాలేజ్ బయటకు వచ్చారు అండ్ దెన్ మీకు నచ్చిన అమ్మాయి ఎక్కడ ఉంది, మీ గ్రూప్ అంతా అక్కడ ఉంది, సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఏ బస్ మీరు ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తారు. ఆ డబ్బులు మీకు బొక్క, మీ సేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి, బట్ స్టిల్ యూ విల్ డూ ఇట్. ఎందుకు? ఆ ఫేక్ ప్రెస్టేజ్ కోసం. సో ఇలాంటి ఫేక్ ప్రెస్టేజ్ మీద మీరు అనవసరంగా డబ్బులు స్పెండ్ చేయకండి. రియలిస్టిక్ సెట్టింగ్ పెట్టండి మీ ఫ్రెండ్స్ మధ్యలో. ఫ్రెండ్స్ దగ్గర మనకేం చెప్పండి? ఒకవేళ మన స్థాయి తెలుసుకోవడం మన ఫ్రెండ్స్ మనతో లేరు అంటే ఆ ఫ్రెండ్స్ మనకు అక్కర్లేదు. సో ఆల్వేస్ బీ ట్రూత్ఫుల్. ఫేక్ లైఫ్ స్టైల్ మీద ఇన్వెస్ట్ చేయకండి. దట్ ఈస్ మై టిప్ నంబర్ 3. ఇదే మనీని తీసుకెళ్ళి మీరు ఇంకా బెటర్ ప్లేసెస్లో పెట్టచ్చు. టిప్ నంబర్ 2 అమిగో, స్టైల్ అంటే మనం వేసే బట్టలే కాదు, మన స్కిన్ ఎలా కనబడుతుందో, మన హెయిర్ ఎంత హెల్దీగా ఉందో, ఇవంతా కూడా స్టైల్ కిందకే వస్తాయి. ద వే వీ ప్రెజెంట్ ఆర్ సెల్ఫ్ స్టైల్ కిందకు వస్తుంది.
సో గ్రూమింగ్ ప్రొడక్ట్స్ దగ్గర మీరు బాగా కక్కుర్తి పడకండి, ఎందుకంటే అది మొదటికే మోసం వస్తుంది. ఈ బట్టలు ఎంత బాగున్నా, షూస్ ఎంత బాగున్నా, లైఫ్ స్టైల్ ఎంత బాగున్నా, హెయిర్ ఫేస్ బాగాలేకపోతే మొత్తం స్మాషే. సో మంచి గ్రూమింగ్ ప్రొడక్ట్స్ మీరు పెట్టండి. ఈ పర్టికులర్ వీడియోలో నేను ఎలాంటి స్పాన్సర్షిప్ చేయట్లేదు, బట్ నాకు పర్సనల్గా నచ్చిన బ్రాండ్స్ వచ్చి వావ్ అండ్ మామర్, వీటితో నేను ప్రొఫెషనల్గా కూడా కొలాబరేట్ అయి ఉన్నాను. సో మంచి బడ్జెట్లో మంచి గ్రూమింగ్ ప్రొడక్ట్స్ వాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అమిగోస్, మన ఫేస్ బాగుండడానికి, మన హెయిర్ బాగుండడానికి. దట్ ఈస్ ద టిప్ నంబర్ 2. ఫైనల్లీ అమిగోస్, టిప్ నంబర్ 1, మనం వేసే బట్టలు, మనం వేసే షూస్ ఇవి కాదు కాస్ట్లీ ఉండాల్సింది, మన థాట్స్ కాస్ట్లీ ఉండాలి అమిగోస్. రీడ్, వాచ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్, ఒక పర్స్పెక్టివ్ డెవలప్ చేసుకోండి. మీరు బడ్జెట్ లేదు, బట్టలు వేసుకోవట్లేదు, సో నేను గ్రూప్లో మింగిల్ అవ్వగలుగుతానా లేదా అనే జోన్లోకి మీరు వెళ్ళకండి. హ్యావ్ ఎ నైస్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ థింగ్స్ అండ్ గ్రూప్లో మీరే కలుస్తారు, పీపుల్ విల్ వాంట్ టు స్పీక్ విత్ యూ. దట్ ఈస్ ద టిప్ నంబర్ 1, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, మన బడ్జెట్ ఎలా ఉన్నా మనం బాగా కనబడవచ్చు, కొన్ని స్టైల్ టిప్స్ ఫాలో అవ్వగలిగితే. అలాగే నాకు బాగా అనిపించిన స్టైల్ టిప్స్ ఈ వీడియోలో మీకు ఇచ్చాను. స్లోగా ఒకటి తర్వాత ఒకటి ఎమ్యులేట్ చేసుకోండి. అండ్ ఆల్ ద లింక్స్ ఆర్ డౌన్ ఇన్ ద పిన్డ్ కామెంట్. రెడిట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వకపోతే ఇక్కడ వేసే బట్టలన్నింటినీ అక్కడ పోస్ట్ రూపంలో పెట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్.